హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కానీ ముందు కానీ, అంటే మందు ఎప్పుడు తీసుకోవాలి, అంటే డ్రింక్ ఎప్పుడు చేయాలనేది చాలామందికి డౌట్గా ఉంటుంది. ఒక 10 డేస్ ముందులో మనం స్టాప్ చేసుకుంటే సరిపోతుందండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించక ముందు ఒక 10 డేస్, చేయించుకున్న తర్వాత కూడా ఒక 10 డేస్ తర్వాత మనం తాగితే మంచిది. అది కూడా ఎంత తాగితే, ఇది క్వార్టర్ కాబట్టి క్వార్టర్లో హాఫ్ తాగితే సరిపోతుంది. సో ఎక్కువ కానీ మనం ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవాలి అని అనుకుంటే మనం కంపల్సరీగా ఒక 1 మంత్ నుంచి 2 మంత్స్ వెయిట్ చేసి మీరు రెగ్యులర్గానే తాగొచ్చు. కానీ ఆల్కహాల్ అనేది హెల్త్కి మంచిది కాదు, కాబట్టి తక్కువ తాగితే మంచిది. అలా అని డైలీ తాగాలని పెట్టుకోవద్దు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక కూడా డైలీ తాగడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే వస్తాయి. ఎందుకంటే మనం మెడిసిన్స్ వాడతాం కాబట్టి, ఇది తాగినప్పుడు మెడిసిన్స్ అనేది స్టాప్ చేయాల్సి వస్తుంది. మెడిసిన్స్ వాడుతూ ఈ మందు తాగితే మెడిసిన్స్ కూడా వర్క్ అవ్వవు. అందుకని చెప్పేసి మనం సర్జరీ తర్వాత అయినా సరే, ఎవరైనా సరే తాగాలనుకుంటే ఒక 10 డేస్ తర్వాత తాగండి. ఒక 10 డేస్ ముందర సర్జరీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఒక 10 డేస్ ముందర స్టాప్ చేయండి. అంటే ఒక వారంలో ఒకసారి 2 సార్లు తాగినా ఏం పర్లేదు, కానీ వారంలో రోజు తాగితే మటుకు కంపల్సరీగా మనకి రిజల్ట్ వైజ్ అయితే కొద్దిగా ఇబ్బందులు అయితే రావడం జరుగుతుంది. లోకల్ బ్రాండ్స్ కాకుండా స్పిరిట్ కంటెంట్ తక్కువ ఉండేవి తాగితే మంచిది. సో మనం చెప్పాను కదండి, 10 డేస్ తర్వాత నుంచి తాగొచ్చు. ప్లస్ ఎక్కువ తాగాలి, నాకు డైలీ అలవాటు ఉంది అని అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే మంచిది ఆరోగ్యానికి. 10 డేస్ తర్వాత పైన కూడా మీరు హాఫ్ వాటర్లో హాఫ్ తాగితే మంచిది. తర్వాత ఒక 30 డేస్ 2 మంత్స్ అయినాక మన క్వార్టర్ తాగినా కూడా, ఒక వారంలో ఒక క్వార్టర్ 2 క్వార్టర్లు తాగినా కూడా మనకేమి ఇబ్బంది ఉండదు. సో ముందు తాగినప్పుడు కానీ, తాగాలనుకున్న రోజు అయితే మెడిసిన్స్ అనేది స్టాప్ చేసేయండి. ముందు మొత్తం అంతా దిగినాక తర్వాత రోజుని స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఆ మెడిసిన్స్ కూడా మనకి చక్కగా వర్క్ అవుతాయి. ముందు తాగేటప్పుడు కానీ, ముందు తాగాలనుకున్నప్పుడు కానీ ఎప్పుడు మెడిసిన్స్ అయితే యూజ్ చేయొద్దు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామందికి డౌట్స్ ఉంటాయి తర్వాత మనం ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేది. ఇది హెయిర్ కోసమైనా కాదండి, సో మీ ఆరోగ్యాన్ని కోసం కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. తాగేవాళ్ళు లిమిట్లో తాగితే మన ఆరోగ్యం కూడా చెడిపోదు, మన లివర్ అనేది కూడా చెడిపోదు. సో హెయిర్కి ఒక్కటే కాదు, లివర్ కూడా మనకి ప్రభావం ఉంటుంది. హెయిర్ మెయిన్ ఉంటుంది, లివర్ మెయిన్ ఉంటుంది. సో లివర్ కాపాడుకోవాలా, హెయిర్ కాపాడుకోవాలనుకుంటే ముందు అనేది తక్కువ తాగితే మంచిది. సో అయిపోయింది వీడియో మొత్తం. అయితే కంటెంట్ అయితే మంచి కంటెంట్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీ స్టామినా ఎంత అనేది మీరు కామెంట్ చేయండి. మీరు ఎన్ని క్వార్టర్లు తాగుతారా, లేకపోతే ఫుల్ తాగుతారా అనేది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్, బాయ్ అండి. జై బాలయ్య, జై జై బాలయ్య. మన దగ్గర అయితే బాలయ్యబాబు బ్రాండ్ లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి బాలయ్యబాబు బ్రాండ్ దొరకదు. సో ఇదే దొరికింది. జై బాలయ్య, జై జై బాలయ్య.